क्या ना गत 17 రోజుల నుండి లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ళకే పరిమితమైనటువంటి ప్రజలు గుళ్ళు హోటల్స్ మూసివేసినటువంటి ఈ సందర్భంలో మూగ జీవాలకు ఆహారం కరువై వాటికి వాటర్ సప్లై లేక ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందుల కారణంగా మూగజీవాల పరిరక్షణ అనేటువంటిది మన అందరి యొక్క సామాజిక బాధ్యతగా మనం గుర్తించి ఈ 17 రోజుల కాలం తర్వాత మూడోసారి లాక్డౌన్ పొడిగించినటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ముగిసేంత వరకు కూడా ప్రతిరోజు అన్ని రకాల ఫ్రూట్స్ అలాగే చెనిగ గుగ్గుళ్ళు అలాగే వాటర్ ఎక్కువ శాతం కలిగినటువంటి టమాటాలు పక్షులకు 3-4 రకాల గింజలతో పాటు కదిరి చుట్టూ నాలుగు వైపులా మూగ జీవాలకు ఆహారాన్ని అందించేటువంటి ఒక క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. రేపటి నుండి నాలుగు వైపులా కూడా 25 తొట్లు ఏర్పాటు కార్యక్రమం కూడాక చేయబోతున్నాం. ప్రతి చోట ఆహారంతో పాటు పుష్కలంగా అన్ని రకాల మూగ జీవాలకు ముఖ్యంగా కోతులు ఆవులు పక్షుల్ని కాపాడేటువంటి లక్ష్యంతో ఒక గౌరవపదమైన పోషక ఆహారాలు కలిగినటువంటి ఆహారాన్ని ఇస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రతి రోజు లాగే పాల్గొంటున్నటువంటి టీచర్ నారాయణ గారు మార్తి గారితో పాటు ఈరోజు ఎంపీటీసీ అభ్యర్థి కుమరోలపల్లి బత్తల ఆదినారాయణ గారు కూడా ఒకరోజు ఈ మూగ జీవాలకు ఫ్రూట్స్ ఇచ్చేటువంటి ఖర్చును కూడాక ఆయన డోనర్గా ముందుకు వచ్చారు. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రతిరోజు టీవీల్లో పేపర్లలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసిన ఒక పెద్ద ఆయన మనకు కనిపిస్తారాయన సైకిల్లో సైకిల్ పేరేమి వెంకటరమణ గారు కదిరి నిజామవల్లి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఒక బ్యాగులో ఆయన స్తోమతకు తగ్గట్టుగా పాప కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఒక చాక తీసుకొచ్చి మనం ఏ విధంగా అయితే రోజు పెడతా ఉన్నామో వాటిని చూసి ఆయన ఆ స్ఫూర్తిగా ఈరోజు వచ్చి కోతులు మాకంటే ముందు ఆయన ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి తమ తమ పరిధిలో ఇది చేయాలి. అలాగే ఈరోజు మన బత్తల ఆదినారాయణ గారు కూడా మరి ఈ ఒక్కరోజు మూగ జీవాలకు అయ్యేటువంటి ఫ్రూట్స్ ఖర్చులు నేను డోనర్గా ముందుకొచ్చాను, ఇంకా కొంతమంది కూడా ముందుకు వస్తారనేటువంటి ఇది మనందరి బాధ్యత. ఇది కేవలం ప్రచారం కోసమో లేదంటే మనం ఏదో గొప్ప చేస్తున్నామనేటువంటి ఒక చప్పట్ల కోసం అభినందనల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు. మన బాధ్యతల్ని మనము ఇప్పటికైనా మనం గుర్తించాలి. ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్ని మనం సంరక్షించుకోకపోతే వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి ఈ సమాజంలో అనేటువంటిది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలాంటి మార్పులు అనేటివి ప్రజలకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నటువంటి వైరస్ అనేది ఈరోజు విపరీతంగా ఈ ప్రజలందరినీ కూడా ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వాల్ని ఓవైపు అన్ని రకాల అన్ని దేశాల యొక్క ప్రజలని వణికిస్తున్నటువంటి కరోనా. ఈ కరోనా ఈరోజు వచ్చింది అంటే దానికి రకరకాల విశ్లేషణతో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషిలో మానవత్వం అభివృద్ధి అవ్వాలి. మర్చిపోయినటువంటి గ్రామాలను గుర్తు చేసుకోవాలి. మర్చిపోయినటువంటి ప్రేమ ఆప్యాయతల్ని మన బాధ్యతల్ని గుర్తు చేసుకోవాలని ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మేలుకుందాం. మనం అందరూ కూడా మనకు పరిధిలో ఎవరి పరిధిలో వారు తమ కోసమే బతకకుండా ఎదుటి వాళ్ళ కోసం
మన ఈ సమాజంలో మనం ఎవరి కోసం అయితే కొంత సమయాన్ని కేటాయించాలనేటువంటి విషయాన్ని గుర్తించి మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్దాం. సమాజాన్ని సమాజంలో ఉండవలసినటువంటి మూగ జీవాల్ని ఈ సమాజానికి ఆరోగ్యాన్ని అభివృద్ధిని మనందరి యొక్క ఆరోగ్యాలను కూడా రక్షించేటువంటి ప్రకృతి ఒడిని మనం కాపాడుకుందాం. అదేవిధంగా ఈరోజు పక్షులను అయితే మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు మరి ఆ పక్షులు కూడా ఎక్కడ చూసినా కూడా ఆహారం లేక చాలా చోట్ల కూడా మనకు ఇనిపిస్తోంది కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా రక్షించుకునేటువంటి ఒక మార్గాన్ని మనం చూద్దాం. రాబోయే రోజులు 2 నెలల కాలం ఒక తీవ్రమైనటువంటి ఎండలు కలిగేటువంటి రోజులు ఇవి. ఈ రోజుల్లో మనుషులు కనీసం గంటకు ఒకసారి కనీసం ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి మూగ జీవాలకు కూడా మనం అదే విధంగా మనం పడేటువంటి కష్టాలని వాటి కూడా పడతా ఉంటాయి. వాటి కూడా ఆ దాహుర్తిని తీర్దాం, వాటి కూడా ఆహారాన్ని నుంచి వాటిని ఒక ఆహార లోపం లేకోకుండా చూద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.